నెల్లూరు జిల్లా వింజమూరులో కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని మండల ప్రత్యేక అధికారి కిషోర్ బాబు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వింజమూరులో కరోనా బృందం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇంకా పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు జిల్లా మండలంలో కరోనా అమలు తీరు పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు నివేదిస్తామని తెలిపారు. నివేదిక ఆధారంగా వారిచ్చే ఆదేశాల మేరకు కరోనా నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అధికారి యంత్రాంగంతో కలిసి సమిష్టిగా ముందుకెళ్లి కరోనా బారి నుంచి ప్రజలను రక్షించుకోవాల్సిన సమయం అన్నారు. ప్రజలు అధికారులకు సహకరించి కరోనా నియంత్రణకు సహకరించవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వికే సుధాకర్ రావు, ఎంపీడీఓ ఎస్ కనకదుర్గ భవాని, వైద్యాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దయచేసి వారికి కూడా మీరు కూడా తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో గ్రామంలోకి వాసులోకి అనుమతిస్తుందో వారిని బయట పెట్టి వారికి మనం కంటైన్మెంట్ జోన్ పంపి టెస్టులు చేస్తే దానివల్ల ఆ గ్రామం ఆ వాళ్ళు కూడా మనకి కంటైన్మెంట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వారికి శనివారం గ్రామంలో 6 కేసులు వచ్చున్నాయి. అయినా కానీ వాళ్ళందరూ కూడా ఊరు బయటే వచ్చి లేకపోతే మనం అక్కడ నెహ్రూ పాలన దగ్గర వాళ్ళని నిరోధించి అక్కడ క్వారంటైన్ సెంటర్లో పెట్టున్నాం. అందువల్ల శనివారం గ్రామం మనం కంటైన్మెంట్ చేయలేదు. మానవరం తర్వాత రెండు ఎస్సీ కాలనీ మనకి మినిమంలో మగరా సెంటర్లోనే రెండు వస్తున్నాయి. అట్లాగే మొట్టమొదటిగా నల్గొండలో మనకి వచ్చిన కేసు ఇప్పటికీ ఇంకా నల్గొండలో వస్తున్నామని కంటైన్మెంట్ అట్లాగే కంటైన్మెంట్ జోన్ అట్లాగే కట్టుగా వస్తుంది. కాబట్టి మీరు కూడా పబ్లిక్కి చెప్పండి, కొత్త వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి అందించే వాళ్ళకి వాళ్ళని ఊరు బయట పెట్టి మీకు వాలంటీర్కి మాకు సమాచారం ఇస్తే వాళ్ళని క్వారంటైన్ సెంటర్ తరలించి టెస్ట్ చేసి సచివాలయాలు ఉన్నాయి. ఈ 11 సచివాలయాల కింద మండల్ లెవెల్ కోవిడ్ టీమ్ అని చెప్పి ఒకటి టీం ఏర్పాటు చేసినారు. దాంట్లో వచ్చి మెంబర్స్ పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్సు, మహిళా పోలీసులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి కరోనా నివారణ చర్యలకి పటిష్టంగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఒక కోఆర్డినేట్ చేసి ఫ్రీక్వెంట్గా విధులు సక్రమంగా నిర్వహించే దానికోసం ఒక మండల లెవెల్ నోడల్ ఆఫీసర్ని పెడితే బాగుంటుందని జేసీ గారు మాకు ఈ విధులు నిర్వహించారు. మాకు వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఈ మండలాల్ని విజిట్ చేసి కరోనా నివారణ చర్యలు మండలాల్లో ఏ విధంగా అమలవుతున్నాయి, దానికి తీసుకోవాల్సిన చర్యలు, ఏదైనా సూచనలు ఉంటే ప్రజల దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగాల నుండి ఆ సూచనలు స్వీకరించి జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే దానికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలు జిల్లా స్థాయిలో మాకు సూచిస్తే మేము వీళ్ళని అవేర్నెస్ చేసి కొంచెం కరోనాని వీలైనంత త్వరగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు భాగంగా ఈరోజు నేను వింజనగూడ మండలంలో ఒక సమావేశం అందరితో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒక అందరూ ఏఎన్ఎంస్ని వాలంటీర్స్ని అందరినీ పిలిపించి మెడికల్ ఆఫీసర్ గారిని అందరినీ పిలిపించి ఒక అవగాహన సదస్సు లాగా పెట్టుకోవడం జరిగింది. కంటైన్మెంట్ జోన్స్లో ఏ విధంగా చర్యలు మనం చేపట్టాలి, ఈ కరోనా నివారణ ఇంకా ఏ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఇది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది అనేది చర్చించడం జరిగింది. దాని ప్రకారం మనం సమిష్టిగా అధికారులతో కలిసి ముందుకెళ్ళి కరోనాని ముందే మన ప్రజలను మన మండల ప్రజలను రక్షించుకుందామని చెప్పి ఒక ప్రణాళిక పద్ధతి